Subscribe to our channel and press the bell icon for the latest updates. మెగాస్టార్ చిరంజీవి మొత్తానికి రీమేక్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి స్ట్రైట్ సినిమాలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ బోలాశంకర్ ఇచ్చిన షాక్కు డేలా పడిపోయిన మెగా ఫ్యాన్స్లో తిరిగి మళ్ళీ జోష్ నింపడానికి మెగాస్టార్ చిరంజీవి రెడీ అయ్యారట. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి బింబిసార ఫేమ్ డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. వివి క్రియేషన్స్ బ్యానర్పై ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా నవంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. బింబిసార సినిమా తరహాలోనే ఈ సినిమా కూడా సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో ఉండబోతుందని సమాచారం అందుతుంది. మెగాస్టార్ చిరంజీవి గతంలో నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాకు సీక్వెల్గా ఈ సినిమా రాబోతుందని కూడా టాక్ వినిపిస్తుంది. ఇక సినిమాకు సంబంధించి కాన్సెప్ట్ పోస్టర్ ఈరోజు 10:53 రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు యువీ క్రియేషన్స్ వారు. ఇన్సైడ్ సమాచారం ప్రకారం ఈ కాన్సెప్ట్ పోస్టర్కు చాలా మంచి రెస్పాన్స్ వస్తుందట. మెగాస్టార్ వాయిస్ ఓవర్తో ఈ కాన్సెప్ట్ పోస్టర్ ఉండబోతుందని తెలుస్తుంది. అయితే నిజానికి బోలాశంకర్ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి సుష్మిత కొనదెల సొంత ప్రొడక్షన్లో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో మలయాళం రీమేక్ అయిన బ్రో డాడీ సినిమా చేయాల్సి ఉంది. కాకపోతే బోలాశంకర్ సినిమాకు భారీగా నెగిటివిటీ రావడంతో బ్రో డాడీ రీమేక్ను ప్రస్తుతం చిరంజీవి పక్కన పెట్టినట్లు సమాచారం. దాంతో డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ ప్రస్తుతం ఒరిజినల్ స్టోరీని ప్రిపేర్ చేసే పనిలో పడ్డారట. మొత్తానికి బోలాశంకర్ సినిమా చిరంజీవిలో భారీ మార్పులే తెచ్చినట్లుంది. ఏమంటారు? న్యూస్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది. మర్చిపోకండి.